ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మీరు 70,000 పుస్తకాలు చదివారు. 70,000 ఆయన అన్నది 70,000. తర్వాత మేము కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసాము, కానీ మరి ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ ఉన్నట్టు మాకు తెలియదు. అది కేవలం సార్కే తెలుస్తుంది, ఎందుకంటే చదివింది ఆయన. మరి ఏ యూనివర్సిటీలో చదివారో ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ మాకు తెలియదు. మాకు తెలిసి ఏ యూనివర్సిటీలో ఆ కోర్సు లేదు. ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ కోర్స్ అనేది ఏ యూనివర్సిటీ పెట్టలే. మరి అటువంటి కోర్స్ చదివారు కాబట్టి ఆయనకి కొత్త కొత్త భాషా పరిజ్ఞానం ఉంది. కొత్త కొత్త భాషా పరిజ్ఞానం ఏమిటా? కొత్త భాషా పరిజ్ఞానం సెల్ఫ్ డిస్మిసల్ అట. సెల్ఫ్ డిస్మిసల్ అనగానే నేను వెంటనే డిక్షనరీ ముందేసుకున్నా. అసలు ఈ సెల్ఫ్ డిస్మిసల్ ఏంటి, దీని అర్థం ఏంటి అని చూస్తే డిక్షనరీ, తెలుగు అకాడమీ వాళ్ళ డిక్షనరీ దొరకలే, శంకర్ నారాయణ డిక్షనరీ దొరకలే. ఇది చిన్న పదమేమో అని లిటిల్ లిఫ్కో డిక్షనరీ, చిన్నది. ఆ డిక్షనరీ తీసి వెతికాం, దానికి కూడా అర్థం లేదక్కడ. అతి పెద్ద డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, అది తెప్పించి అది ముందేసుకొని ఏమిటి సెల్ఫ్ డిస్మిసల్ చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాడు కూడా దానికి అర్థం చెప్పలే. ఎందుకంటే ఆయన చదివింది ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్, ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ సార్ చదివింది కాబట్టి అర్థాలు ఏ డిక్షనరీలో ఉండవు, ఎక్కడా దొరకవు అర్థాలు. కాబట్టి అటువంటి అర్థాలు వాడుతుంటారు. సెల్ఫ్ డిస్మిసల్ అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. మీకు వస్తుందండి వాయిస్? వస్తుందా మీకు? వినిపిస్తుందా? వినిపిస్తుందా అండి? సెల్ఫ్ డిస్మిసల్ అనేది ఆర్టీసీ ఉద్యోగులకు లేదు. అసలు ఈ డిస్మిసల్ అనే పదం మా సీసీఏ రెగ్యులేషన్స్ నుంచి డిస్మిస్ చేయబడింది. అర్థం కాలే, అర్థం కాలే, అర్థమైతే చప్పట్లు మారుమోగి. డిస్మిసల్ అనే వర్డ్ ఏదైతే ఉందో, మనకి రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఆర్టీసీలో రెగ్యులేషన్స్ ఉన్నాయిగా. మీకు పనిష్మెంట్లు ఇస్తున్నారు కదా, డిఫర్మెంట్ ఇంక్రిమెంట్ డిఫర్మెంట్ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? సీసీఏ రెగ్యులేషన్స్ నుంచి ఇస్తున్నారు. ఆ సీసీఏ రెగ్యులేషన్స్లో రెగ్యులేషన్ 9 ఉంది. ఆ రెగ్యులేషన్ 9లో డిస్మిసల్ అనే పదం తీసివేయబడింది. మనకి డిస్మిసల్ అనేది లేదు, మనకి డిస్మిసల్ అనేది లేదు. మనకి డిస్మిసల్ అనేది లేకపోతే ముఖ్యమంత్రి గారు మనల్ని ఏ రెగ్యులేషన్ ప్రకారం డిస్మిస్ చేస్తారు? ఎలా చేస్తారు? రెగ్యులేషన్లోనే డిస్మిసల్ లేదు కదా, సెల్ఫ్ డిస్మిసల్ ఎలా చేస్తారు? సెల్ఫ్ డిస్మిసల్ అనేది మాకు లేదు. సెల్ఫ్ డిస్మిసల్ అనేది రాజకీయ నాయకులకు ఉంది, మీకే ఉంది. మీరే సెల్ఫ్ డిస్మిస్ అవుతారు, లేకపోతే ప్రజలు డిస్మిస్ చేస్తారు మిమ్మల్ని. అంతే తప్ప ఆర్టీసీ కార్మికులకు డిస్మిసల్ లేదు, సెల్ఫ్ డిస్మిసల్ లేదు. కాబట్టి ఈ పదం వాడి మా వాళ్ళని భయపెట్టి గుండె నొప్పి తేకండి. ఇప్పుడు మీకు గుండె నొప్పి తెస్తున్నాం మేము. ఇప్పుడు దాకా మాకు గుండె నొప్పి తెచ్చారు. నిన్న కోర్టులో జరిగిన విషయానికి ముఖ్యమంత్రి గారికి గుండె 72 సార్లు కాదు, 94 సార్లు కొట్టుకుంది. అది ఆయన పరిస్థితి నిన్నటి జడ్జిమెంటులో. నిన్నటి జడ్జిమెంట్లో ఆయన పరిస్థితి అది. ఏదైనా జరగంగానే వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు, ఆర్టీసీ వాళ్ళని నిందిస్తాడు, ఆర్టీసీ వాళ్ళని తిడతాడు, యూనియన్లను తిడతాడు, కార్మికులు ఇచ్చేస్తాడు. మరి నిన్న కోర్టులో జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలే? ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీసీ వాళ్ళని తిట్టాల్సింది కదా. ఆర్టీసీ వాళ్ళని తిట్టే రైటు కూడా లేదు మీకు, తిట్టే రైటు కూడా లేదు. కనీసం మీరు ఆర్టీసీలో మా కండక్టర్కి కానీ డ్రైవర్కి కానీ మీ సంతకంతో ఛార్జ్ షీట్ ఇవ్వలేరు, ఆ హక్కు కూడా లేదు. కనీసం ఛార్జ్ షీట్ ఇవ్వలేరు. ఛార్జ్ షీట్ ఇవ్వలేని మీరు డిస్మిసల్ ఎలా చేస్తారు? 5వ తారీఖు సమ్మె స్టార్ట్ అయింది, 6వ తారీఖు అర్ధరాత్రి కల్లా మీరందరూ డ్యూటీల్లోకి రావాలా, లేకపోతే గేటు బయటే, అంటే గడప బయట అన్నాడు ఆయన. అంతేనా ఆయన వాడిన పదం, గడప బయటే. అదొక అవకాశం ఇచ్చాడు మనకి.
కానీ కార్మికులు ఎవరు అవకాశాన్ని వినియోగించుకోలే. ఆ తర్వాత మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడు? డిస్మిస్ చేస్తా మీ అందరినీ బిడ్డ, జాగ్రత్త అని అన్నాడు. అయినా కూడా అవకాశం కూడా ఎవరు వినియోగించుకోలే. మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. తెల్లగాయత మీద రాసి సంతకం పెట్టి డిఎంకి ఇచ్చి డ్యూటీలో పో అవకాశం ఇచ్చాడు. అవకాశం కూడా ఎవరు ఉపయోగించుకోలే. మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. 5వ తారీఖు అర్ధరాత్రి లోగా మీరందరూ డ్యూటీలకు పోండి అని అన్నాడు. అన్నాడా? అందాలన్నీ అర్ధరాత్రే జరుగుతాయి. మీరంతా ఆడవర్స్ అంటారా? ఆడవర్సేనా? అర్ధరాత్రి జరుగుతాయి మన ఒప్పందాలన్నీ. అందుకే ఆయన అర్ధరాత్రి పెట్టాడు పాపం, అప్పటికొస్తే ఒప్పందం చేద్దామని. కానీ ఎవరు వెళ్ళే అర్ధరాత్రి ఒప్పందాలు. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కూడా అర్ధరాత్రి. కాబట్టి అర్ధరాత్రి ఒప్పందం చేద్దాం అనుకున్నాడు కాలే. ఒక ముఖ్యమంత్రి ఒక వాయిస్ ఇస్తే ఆ వాయిస్కి ఆర్టీసీలో 0.45% తగ్గిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారికి ఓటమా కాదా? ఆర్టీసీని ఒక యూనిట్గా తీసుకుంటే, ఆర్టీసీలో ఎలక్షన్ జరిపితే ముఖ్యమంత్రి గారు ఓటేయండి అని అంటే 0.45% 50,000 మందిలో ఇంతమంది వేశారు ఓట్లు ఆయనకి. 20,000 మంది ఉద్యోగులకి మీరు ఒక కాల్ ఇస్తే ఏం చేస్తారనేది. అంటే ఎన్నిసార్లు ఓడిపోయాడు ఆర్టీసీ కార్మికుల ముందు? ఇప్పటి వరకు అనేక సార్లు ఓడిపోయాడు. ఓడిపోతూనే ఉంటాడు. ఇంకా ఓడిపోతాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనం చెప్పేది ఏమంటే, ఈ ప్రయత్నాలన్నీ మానేయండి. మెట్టుపల్లి నుంచి జగిత్యాలకు వచ్చేసరికి ఎంత టైం పట్టిందో మాకు, అంత సమయం ఇవ్వండి. చర్చలు క్లోజ్ అయితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంతే సమయం. ఈ సమయానికి ముఖ్యమంత్రి రానక్కర్లే, ఈ సమయానికి చీఫ్ సెక్రటరీ రానక్కర్లే, ఈ సమయానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రానక్కర్లే. ఆర్టీసీ అపెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విత్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక అరగంట కూర్చోండి మా దగ్గర. ఈ సమస్యలు మొత్తం 20 సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ఇంత చొరవలేదా? ముఖ్యమంత్రి గారు 70,000 పుస్తకాలు చదివారే, మీరు చదివిన పేజీలలో ఎక్కడ జాలి, దయ, కరుణ, సానుభూతి ఇవన్నీ ఎక్కడా కనపడలేదా?